ఏమే మంజు, మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా? మరేమనుకున్నావు, ఆయన ఎక్కడున్నా నా గురించే కలవరిస్తుంటారు. అది గోరా నీ రాణి. నా రాణికాయని రాగిండి ఫైర్ చేస్తాను చూడండి. నేను శకుంతల్ని సెంటర్లో కొడతాను. ఇప్పుడు చూడండి, రాధను నేను షూట్ చేస్తున్నాను. మంజు నా ప్రియురాలు, నా దేవత, నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా? చంపేస్తాను జాగ్రత్త. చూసావా మంజు, నిన్నెవడైనా ఒక్క మాటన్నా, నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నా. శంకర్నా, ఐ లవ్ యూ మంజు. నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు. చెప్తాను. నన్నే కొడతావా? నిన్నిక్కడ ఏం చేస్తున్నా? ఏంటి కాలేజీలో ఈ న్యూసెన్స్? చూడండి సార్, వీళ్ళు మా బొమ్మలు గోడ మీద గీసి. ఇప్పటి వరకు నీ బొమ్మలతోనే ఆడుకున్నాను, ఇక నుంచి నీ బతుకుతో ఆడుకుంటాను చూడు. పదట పదం ఏంటి రాజా, రోజు టాక్సీకి దిష్టి తీయకుండా స్టీరింగే పట్టుకోవా? నేను దిష్టి తీసేది నా టాక్సీ కోసం కాదండి, ఈ ఊరి ప్రజల క్షేమం కోసం. నా టాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి గాని జనం మీదకి పరిగెత్తకూడదని, నేనెవరిని గుద్దకూడదు, నన్నెవరూ గుద్దకూడదని, నా టాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్ కి సుఖ ప్రసవం జరగాలని, చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన. అర్థమైందా? ఏడీడు అడగటం ఎందుకు, పారిపోవడం ఎందుకు? ఇదే నాకు చిరాకు. అడగలేదే? మీరు ఎలాగో చెప్తారు కదండి. బంజారా హోటల్ తెలుసా? ఓహో, బంజారా హోటల్ గా, అది తెలియపోవడం ఏంటంటే బ్రహ్మాండంగా తెలుసు. కాకపోతే ఎటెళ్లాలో రూట్ తెలియదు. తెలీదా? పర్లేదండి, మీరు రూట్ చెప్తూ ఉండండి, నేను టాక్సీ నడుపుతాను కదా. టాక్సీ నడపడం నీకు కొత్త? కొత్త ఎందుకైందండి, నేర్చుకుని నెల అయింది. పర్వాలేదే, నెల రోజులనే బాగా నడుపుతున్నావు. నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి, మధ్యలో 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి, ఒకసారి 15 రోజులు, ఒకసారి 1 వారం రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. నిజమా? అయితే ఆపు, నేను దిగిపోతాను. మీరేం కంగారు పడకండి, యాక్సిడెంట్ కి యాక్సిడెంట్ కి మధ్య 1 రోజులు టైం ఉంది కదండి, ఎక్స్పీరియన్స్ వచ్చేసి. ఒకేసారి ఇంతమంది కస్టమర్లా, నా టాక్సీలో పట్టరు గాని ఏదైనా ఇసుకలారి చూసుకోండి. నవ్వేంటి సార్, పిశాచాలు డ్యూయట్ పాడుకున్నట్టు. నువ్వు దిగవే దిగవే. దౌర్జన్యం కాదు, నీ పొగరనడానికే ఇక్కడ దారి కాచారు. నిన్ను నేను ఉండాలా వెళ్ళాలా? మధ్యలో నువ్వేది గొప్ప. ఎవడే నిన్ను కాపాడేది? వదలటానికి కదా క్యాచ్ చేసింది. ఆ రోజు అందరి ముందు చెంప దెబ్బ కొట్టి అవమానించాం. ఈ రోజు నీ వంటి మీద బట్టలన్నీ తీసి స్టిచింగ్ చేస్తాం. సరే చూస్తాను ఆ జనాన్ని తెచ్చిపెట్టున్నాడు. పారిపోదాం, పదండి. నన్ను ఒంటరిగా రౌడీలు వదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు, మళ్ళెందుకు వచ్చా? మిమ్మల్ని కాపాడదామని. వాళ్ళందరూ పారిపోయాక కాపాడడానికి వచ్చావా? అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు? ఆ జనం కేకలు విని ఆ అరిచిన జనమంతా ఏరి. అవును, ఏరి. టాక్సీలో ఉన్నారు, చూపిస్తాను రండి. వీళ్ళే ఆ జనం. నా టాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్ నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే నిజంగా జనం రాలేదా? జనమా నా బొంద? ఏమండి, ఆ రౌడీలను కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కాకపోతే మనంతా గాంధీ టైప్. అబ్బో, నా గురించి చెప్పాలంటే నాచారం చిరవంతుంది. ఇప్పుడు కష్టం, మీరు కూర్చుని రూట్ చెప్పండి, యాక్సిడెంట్ కాకుండా నేను టాక్సీ నడుపుతాను. బాగానే ఉంది.
సొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాళుమరి నోవిని మగతావిని ముడివేయని కాదని అనలేనని గడియైనాగవా అదుపు పదుపు లేని ఆనందం కావాలి